మీరు టీపీసీసీగా వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఏదైనా జరుగుతుంది అంటే ఇది ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే ఎవరికి ఇస్తారు అన్న ఆతృత అందరిలో ఉంది. ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిరంజీవి లాంటిది, నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. 139 సంవత్సరాలు అతిపెద్ద పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ప్రసాదించిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా ఒకటి జరుగుతుందంటే దానికి ప్రచారం ఎక్కువ, ఆసక్తి ఎక్కువ రేకటం అనేది సహజం. అది ఎవరికి ఇస్తారా అనే దాన్ని బట్టి హైకమాండ్ ఇంకా పూర్తి స్థాయిలో, నేను కూడా మీలాగానే పేపర్లో చూడటం జరిగింది, నాకున్న ఢిల్లీ సమాచారం కూడా కొంత ఉంది కాబట్టి ఇంకా నిర్ణయం తీసుకోవడం జరగలేదు. బట్ ఏదైనా కానీ వెనుకబడిన సామాజిక వర్గాల నుంచే అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాము. దాంట్లో ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా పరిగణలోకి తీసుకుంటారేమో అనేది చూస్తున్నాం, ఇంకా వారం రోజుల్లో తెలిపోతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు కాంగ్రెస్లో సీనియర్స్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ మధ్యలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు, సీనియర్స్కి ఇస్తేనే బాగుంటుంది అంటారు? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకా సీనియర్స్కి అనేది కాదు, పార్టీకి ఎవరైతే లాయల్గా పనిచేశారో. రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి గారు అనేది ఎక్సెప్షన్. ఓకే, ఎందుకంటే ఆయన ఒక డైనమిక్ లీడరు, ప్రజల్లో ఒక పెద్ద ఆకర్షణ శక్తి ఉన్న ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అతనిది. కావటం వల్ల ఆయన ఒక పార్టీలోకి వచ్చిన 4-5 సంవత్సరాల్లోనే ఆయనకున్న ప్రజల్లోకి ఉన్న స్పందన, ఆ క్రేజ్ ద్వారా ఆయన పిసిసి అధ్యక్షుడు కావటం అయింది. తర్వాత ఆయన ఎలక్షన్లో పనిచేయటం అయింది, విస్తృతంగా పర్యటన చేసేసి కేసీఆర్ని తీటుగా ఎదుర్కొన్నాడు, సీఎం అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు మారిన దాంట్లో మాత్రం పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకసారి సీటు ఆశించుంటారు నాకు తెలిసి, అంటే ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉండి కూడా ఎందుకు? అంటే నాకు మొదటి నుంచి కూడా డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేని మనిషిని నేను. ఓకే, నేను ఆర్గనైజేషన్లో పెరుగుతూ ఆర్గనైజేషన్లో ఎన్ఎస్వీఐ యూత్ కాంగ్రెస్ నుంచి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాను, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే 2వ స్థానం, రాష్ట్రంలో 2వ అతిపెద్ద పదవి ఏదంటే కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్. అది నేను రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్కి చేశాం. ఆ తర్వాత 2వ సారి వర్కింగ్ ప్రెసిడెంట్ వద్దనుకొని నేను జాతీయ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపడం వల్ల నేను జాతీయ స్థాయిలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాను. నాకు నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్, నాకు స్టేట్ పాలిటిక్స్ కంటే కూడా. దాంతోపాటు డైరెక్ట్ ఎలక్షన్స్ నిలబడి ఆసక్తి లేకపోవడం వల్ల నేను ఎప్పుడు టికెట్ ఆశించడం కానీ అదన్నీ జరగలేదు. ఓకే, ఎనీవే సార్, అంటే ఇప్పుడు మీరు ఏఐసీసీ మెంబర్గా ఉన్నారు అని తెలిసింది, అండ్ మీరు గమనించింది ఏంటి సార్? ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ మీద ఎంత కొంత ఉంది నెగిటివిటీ అంటారు, ఇక్కడ మన దగ్గర చూసుకుంటే కూడా ఒక రకమైన నెగిటివిటీ ఉంది. ఎందుకు అంటే ఈవెన్ ఏ సీఎంకి కూడా లేదు అంత నెగిటివిటీ, కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం. బికాస్ ఆఫ్ ఆయన టీడీపీ నుంచి రావడమా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఆయన యంగెస్ట్ లీడర్ అయినప్పటికీ ఏదో ఒక రకమైన నెగిటివిటీ ఉంది, ఎందుకు అంటారు అటు కాంగ్రెస్ మీద కానీ ఇటు రేవంత్ రెడ్డి? అంటే నెగిటివిటీ ఉందనేది మాత్రం నేను అది నేను ఖండిస్తున్నాను. నెగిటివిటీ అనే పదం లేదు. అంటే ఎవరో చర్చల్లో, కొందరు చర్చలో చేసుకుంటున్నారు, మీలాగా యూట్యూబ్ ఛానల్స్లో కొంచెం ఏదో చర్చలు జరుగుతున్నాయేమో, కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏకతాటి మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం, కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్తే హైకమాండ్ యొక్క మాటని శిరసావహించే యొక్క నాయకత్వం ఉంది ఇక్కడ. సమిష్టి కృషితో సమిష్టిగా తీసుకెళ్తున్నారు ప్రభుత్వాన్ని ముందుకి. మేము ఎలక్షన్లు ఏదైతే హామీ ఇచ్చాము అన్ని హామీలు నెరవేర్చాము, ఇయ్యని హామీలను కూడా నెరవేర్చే పని చేస్తూ ఉన్నాము. కాబట్టి నెగిటివిటీ అనేది జీరో. ప్లస్ రేవంత్ రెడ్డి గారుకి వేరే ఇది అనేది, కాంగ్రెస్ పార్టీ ఏదంటే చాలా పెద్ద పార్టీ, ఇది అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మా దాంట్లో. ఇప్పుడు మహాభారత యుద్ధం కనుక మనం చూసుకుంటే కౌరవులు గంధర్వులతో యుద్ధం జరుగుతుంది, గంధర్వులు కౌరవుల్ని ఓడగొట్టేసేసి బంధించి తీసుకెళ్తుంటారు. ఆ టైంలో వచ్చేసేసి భీముడు వచ్చేసి ధర్మరాజుకి, అన్నయ్య ఇట్లా వీళ్ళని అంటే నకుల సవిజయులు వచ్చి చెప్తే కౌరవుల్ని వాళ్ళు గంధర్వులు ఓడించి తీసుకెళ్తున్నారు అంటే భీముడు నవ్వుతూ కాగల కార్యం గంధర్వులు తీర్చారు అని చెప్పి అంటాడు. ఆ పదం ఇనే ఉంటావు నువ్వు, దాని బ్యాక్గ్రౌండ్ ఇది. అంటే ఏంటంటే మనమే వాళ్ళని ఓడగొట్టేసేసి అవమానపరుద్దామని అనుకుంటున్నాము, మన యొక్క దాయాదులు, మన వ్యతిరేకులు వాళ్ళు. మనం చేయాల్సిన పని గంధర్వులు చేశారు కాబట్టి కాకల కార్యం గంధర్వులు తీర్చారు అని చెప్పేసి అంటే ధర్మరాజు ఒక మాట అంటాడు, మనలో మనకి విభేదాలు వచ్చినప్పుడు మనం 5 వాళ్ళు 100, కానీ 3వ వ్యక్తితో మనం పోరాడాల్సి వచ్చినప్పుడు మనం 105 మంది కలిసేసేసి మనం సమిష్టిగా పోరాడాలని చెప్పేసి అంటాడు. ఎందుకు మీకు ఆ మహాభారత సంఘటన చెప్పానంటే, మనలో మాకు ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఇది కొత్త కాదు. మహాత్మా గాంధీ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి కూడా అభిప్రాయ భేదాలు ఉండేవి ఆ టైంలో.
అటువంటిది మేము మూడో వ్యక్తితో పోటీ చేయాలన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసికట్టుగా పోటీ చేస్తారు. కలిసికట్టుగా పోటీ చేయడం వల్ల మన అటువంటి మేము అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి విభేదాలు అనేది అసలు లేనే లేవు. టోటల్ రేవంత్ రెడ్డి గారు చాలా సమర్థంగా ఆయన పరిపాలిస్తున్నారు. 5 ఏళ్ళు ఇంకా చేస్తారు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రణాళిక వేసుకొని పనిచేస్తున్నారు. ఓకే, అండ్ మీరు అన్నట్టుగా హామీల గురించి మాట్లాడుకుంటే ఇంతవరకు కరెంట్ ఇంకా ఫ్రీ అక్కడక్కడనే ఇస్తున్నారు, మొత్తం పూర్తి స్థాయిలో అమలు అవ్వడం లేదు అని అదంటున్నారు. ఇది విశ్లేషకులు అన్నమాట. అండ్ సిలిండర్ గురించి కూడా మాట్లాడుతుంటే అది కూడా ఇంకా అమలు అవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ బస్సు గురించి మనకు మొదట పాజిటివ్ వచ్చినా మళ్ళీ నెగిటివ్ వస్తుంది, మళ్ళీ పాజిటివ్ వస్తుంది అంటే అక్కడక్కడ ప్రదేశాల్లో. అసలు ఏమంటారు ఈ 6 గ్యారంటీల విషయానికి వస్తే, ఇది సక్సెస్ఫుల్ గ్యారంటీలు అని మీరు అనుకుంటున్నారా? 100% ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మేము మా యొక్క మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మా జాతీయ నాయకత్వంతో సంప్రదించి ఏదైతే అమలు చేయగలమో అవే మేము హామీ ఇచ్చడం జరిగింది, అన్నీ అమలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఇంకా అలా అహంకారం పోలేదు కేటీఆర్కి, వాళ్ళకి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన గోదావరి జలాలు కావచ్చు, ఈ యొక్క ఫ్లైఓవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం రూపకల్పన జరిగింది 2004-14 జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వంలో. వీళ్ళు వచ్చి కట్టిందల్లా ఏంటంటే ఇక్కడ మాదాపూర్లో ఉన్న తీగల వంతెన తప్పించి వీళ్ళు కొత్తగా నిర్మించింది, కట్టింది ఏం లేదు, దాన్నే షోకాజ్ చేసుకుంటూ ఉంటారు. అటువంటిది వీరి ప్రభుత్వం వచ్చినాక గోదావరి జలాలు వస్తే కేటీఆర్ మీకు గుర్తుండే ఉంటుంది 2015 ఆ గోదావరి జలాల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకొని ఆ నీళ్లు తాగాడు. అంటే ఏది, గోదావరి జలాలు ఆ ప్రాజెక్టు తీసుకొచ్చిందే వీళ్ళు అన్నట్టు. దానికి 5-6 సంవత్సరాల ముందు నుంచి ఒక డిజైన్ చేసి కాంట్రాక్టులను పిలిచి అవి మొత్తం పనులు చేసుకున్నాక రిబ్బన్ కట్ చేసింది వీళ్ళు. అట్లాగే ఇప్పుడు మేము చేస్తున్న ఇవన్నీ మంచి పనులను వాళ్ళు హర్షించలేక వారి పార్టీ యొక్క ఉనికి కోల్పోతారనే యొక్క భావనతోటి వాళ్ళు భయభ్రాంతులకు గురైపోయి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అది కూడా డైరెక్ట్గా మీడియాకి వచ్చి మాట్లాడలేదు, ఆ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతున్నాడు. దాన్ని డైరెక్ట్కి వెళ్ళి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి డిబేట్ లెట్ హిమ్ కమ్ టు డిబేట్. రేవంత్ రెడ్డి గారు కూడా ఆహ్వానించారు కేసీఆర్ని, రా నువ్వు డిబేట్కి రా చూసుకుందామని చెప్పేసి. డిబేట్కి రాలేకపోతున్నాడు, సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు చేసిన అవినీతి కావచ్చు, వారి యొక్క అహంకార ధోరణి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసినవి అన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం కక్ష సాధింపు సాధించే ప్రభుత్వం కాదు. చట్టంలో ఎవరైనా తప్పు చేస్తే చట్టం తను పని చేసుకుని వెళ్తున్నట్టు చట్ట ప్రకారంగా శిక్షించబడతారు. కానీ మేము నిష్కారణంగా తీసుకొచ్చి కేసులు పెట్టి హరాస్ చేసి భయభ్రాంతులకు గురి చేసే మనస్తత్వం ఉన్న పార్టీ కాదు. మా అగ్రనాయకుడు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అటువంటి దాన్ని హర్షించరు. ఆయన యొక్క దిశానిర్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ఇంకా ముందు ముందు కూడా అట్లాగే పనిచేస్తుంటారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు కక్ష సాధింపులు జరగట్లేదు అని అంటున్నారు, కానీ ఇప్పుడు బయట మాట్లాడుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి కానీ ఇతర నాయకులు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈవెన్ రీసెంట్గా కరెంట్ గురించి, మనకు తెలంగాణలో కరెంట్ అనేది బిఫోర్ బీఆర్ఎస్కి ముందు, అంటే టీఆర్ఎస్కి ముందు మనకి కరెంట్ అక్కడ పోయేది ఖచ్చితంగా, టైం టు టైం వచ్చేది, అంటే ఎక్స్పీరియన్స్డ్గా చెప్తున్నాను. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఏర్పడి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదో అప్పటి నుంచి కరెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తుంది. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ ఎందుకు కొన్నారు అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు, అండ్ దానికి ఆన్సర్ కూడా చెప్పాలి అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. అయితే కేసీఆర్ దీనికి ఆన్సర్ చేస్తారా చేయరా అనేది సెకండరీ, కానీ కక్ష సాధింపు లేదు అని అంటున్నారు. మీరు మాత్రం దీనికి అంటే దాదాపు 6,000 కోట్లు ఛత్తీస్గఢ్లో కొన్న కరెంటులో ఎక్కువ రేటుకి కోట్ చేసి ఆ రోజుల్లో టెండర్ ప్రకారం ఇంకంటే తక్కువ రేటుకి కోట్ చేసిన విద్యుత్ సంస్థలు కూడా వేరే రాష్ట్రాల్లో ఉండగా కూడా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ ఎక్కువ రేటుకి కొనటం జరిగింది. ఖజానా లూటు చేసేసి 6,000 కోట్లు అవినీతి జరిగింది. దాని మీద మేము ఒక కమిషన్ వేసాం. ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళేసి నీ యొక్క అవినీతి లేదు, చాలా ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేసామని నిరూపించుకునే అవకాశం ఆయనకు ఉంది. అటువంటిది ఆ కమిషనే రద్దు చేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళటము, ఆ కమిషన్ మీద ముందే ఆ కమిషన్ ఏమి అనకముందే ఆయన జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఒక జస్టిస్ పనిచేసిన ఆయన, ఒక ప్రముఖ వ్యక్తి, ఒక హుందాగా తీర్పులు ఇచ్చిన వ్యక్తి, ఆయన మీద నిందలేసేసి కోర్టులకు వెళ్ళి ఆ కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి అంటే ఎందుకు నీకు ఆ భయం ఎందుకు? ఆ కమిషన్ని ఫేస్ చేయి, కమిషన్ ముందు వెళ్ళేసి నీ ఆర్గ్యుమెంట్ వినిపించేసి కమిషన్ నుంచే నిర్దోషిగా బయటికి రా. అది చేసే అవకాశం లేకుండా అంటే దాన్ని దొరుకుతాను అని చెప్పేసి భయంతో చేస్తున్న పనులు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ముందు ముందు వాళ్ళ పార్టీ యొక్క ఉనికి కోల్పోబోతున్నారు వాళ్ళు. ఆ పార్టీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. 2 సార్లు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చాడు.
వచ్చిన తర్వాత ఇంకా అహంకారం పెరిగి కళ్ళు పైకెక్కేసి భారతదేశాన్ని వెళ్దామన్నట్టు టీ తీసేసి బి పెట్టుకున్నాడు. అక్కడ నుంచి అతను పతనం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అతను పార్టీలో ఎవరు మిగలరు, కార్యకర్తలే మిగలరు. ఇప్పుడు మనం చూడండి, 35% నుంచి 16% పడిపోయాడు. ఎంపీ ఎలక్షన్స్లో 0 రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా లోకల్ బడి ఎలక్షన్స్ పెడితే అది 16 నుంచి 6కి వస్తుందా 0కి వస్తుందా కూడా తెలియదు మనకి. అలా పార్టీ ఉనికి కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందే మీకు చెప్పాను, చిరంజీవి లాంటిదని. అంటే 139 ఇయర్స్ అయింది మా పార్టీ పుట్టి. టీఆర్ఎస్ పార్టీ పుట్టి అంతా 23 ఇయర్స్. ఇంకొక 2-3 ఏళ్ళలో కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఆ పార్టీ ఇక వాళ్ళు వైండప్ చేసుకోవాల్సిందే. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఒకటే క్వశ్చన్ ఏంటంటే, కమ్మ మీ గ్లోబల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో. మా సామాజిక వర్గానికి చెందిన అందరికీ లబ్ధి చేకూరుస్తూ దాంతోపాటు వివిధ వర్గాలకి ఏం చేయాలి, సమాజానికి ఏం చేయాలి అనేది చాలా లక్ష్యాలతో, విద్య ఉద్యోగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో మా వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ మా వారితో పాటు మిగతా సామాజిక వర్గాలకి మేలు చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇది ఒక ఈ మొదటి ప్రపంచ సదస్సు ఇది. తర్వాత దీన్ని ఇంకా వేరే సదస్సులు ఉంటూ ఉంటాయి, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో కూడా ఉంటూ ఉంటాయి. దీన్ని ఇట్లాగే ముందుకు తీసుకెళ్తుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ గ్లోబల్ ఫెడరేషన్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.